ఇది ఇదివరకు నేను చూపించాను కదండి, ముందు వీడియోలోని ఎలా అలా స్టార్టింగ్ నుంచి చూపించాను. బట్ అది ఒక దిండుకు పెట్టుకొని చేశాను. ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ తీసుకున్నాను నేను. ఫ్రేమ్ అయితే చాలా స్ట్రిప్గా వెడల్పుగా వస్తుంది కదా, అందుకని ఇలా తీసుకున్నాను. ఇలాంటిది ఏమైనా ఇంట్లో ఉంటే చూసుకోండి, ఇలా టైట్గా కట్టేసి నేను ఇదే ముందు మీకు చెప్పిన మాదిరిగానే చేసుకోవాలి. ఇగోండి ఇన్ని కలర్స్ పెట్టుకున్నాను, గ్రీన్ పెట్టుకున్నాను, ఎల్లో పెట్టుకున్నాను, పింక్ పెట్టుకున్నాను, మళ్ళీ గ్రీన్ పెడుతున్నాను. మీకు అటాచ్ చేయడం ముందు ముడి వేయడం చూపించాను, ఇప్పుడు అలా కాకుండా చూడండి. ఇలాగా దీనికి దీనికి చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలాగా హోల్స్ ఇలా పెట్టుకుని ఈ ఇది ఉంది కదా, దీన్ని ఇలా పైనుంచి ఇలాగేయండి. అంతే, చూసారా టైట్ అయిపోయింది కదా, నాట్ పడిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నీట్గా అల్లేసుకోవచ్చు. ఇంకా అల్లికి మీకు తెలుసు కదా, ఇలా పైనుంచి ఇలా వేసి ఇలా లాగడం. నేను ముందు అల్లిన మ్యాట్ చాలా దగ్గరగా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇది అలా రాదు, ఎందుకంటే అది సిల్క్ క్లాత్ కనుక. ఇది సిల్క్ క్లాత్ అయినా సరే ఇలా మన ఫ్రేమ్ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం అల్లే విధానం ఇదే చూడండి. ఇలా వేస్ట్ మెటీరియల్ అంతా పోగొట్టుకోకుండా మనం ఇలాగా మ్యాట్స్ అల్లుకుంటే ఇంట్లో ఉండి ఏం చేయాలండి మనం, చక్కగా ఏదో అలా ఒక పనిలా ఉంటుంది కదా. మైండ్కి కూడా వర్క్, హ్యాండ్స్కి కూడా వర్క్, మన ఇంటికి కూడా కొన్ని యూసేజెస్ ఫుల్ఫిల్ అవుతాయి కదా. ఇదే మాదిరి పైనుంచి ఇలా తీసుకోవాలి, అర్థమైంది అనుకుంటాను. ఇలాగ అంత చివరి వరకు అల్లుకొని వెళ్ళిపోవాలి, అంతే. మన ఇష్టం కలర్స్ మార్చుకోవచ్చు, ఉంటే లేకపోతే సేమ్ కలర్ థ్రెడ్ వేసుకోవచ్చు. ఇలా ఫ్రేమ్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కడికి పోదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఒకేసారి అంతా చేసి అని లేదు కదా. మనకు వీళ్ళని బట్టి మన టైం చూసుకొని మనం చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చూపించలేదు నేను, అది వీడియో మిస్ అయ్యింది, అందుకని ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో పెట్టాను కదా ఎలా చేయాలో, అది స్టార్టింగ్ నుంచి ఉంటుంది. బట్ ఇది వేరేగా ఫ్రేమ్ పెట్టి చేస్తున్నాను నేను, బాగుంది కదా అనేసి. అలా అయితే ఎంతైనా మెటీరియల్ వేస్ట్ అవుతుందని నేను ఇలా పెట్టి చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ లేకపోయినా ఇలాగా నాలుగు వైపులు ఉండేది, ఒక పెద్ద ప్లాంక్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కటిగా తీసుకోవాలమ్మా, ఒక్కొక్కటిగా తీసుకుంటే మరీ టైట్గా లాక్కుండా మామూలుగా విడిచిపెట్టాలి, అప్పుడు వెడల్పుగా వస్తుంది అన్నమాట. మన మ్యాట్ తయారైపోతుంది, చూసారా. త్రీ ఎన్ని కలర్స్ చేసుకున్నాను, గ్రీన్ వేసుకున్నాను, ఎల్లో వేసుకున్నాను, పింక్ వేసుకున్నాను, మళ్ళీ గ్రీను, మళ్ళీ ఎల్లో కొంచెం ఉంది కొంచెం వేస్తాను, తర్వాత రెడ్ వేసుకున్నాను, మళ్ళీ గ్రీన్ వేస్తున్నాను, ఇప్పుడు లాస్ట్ ఇదేని ఇక్కడితో వేసేసి ఆఫ్ చేసేస్తాను. చాలా ఈజీగా ఈ ఫ్రేమ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా నా ఎదురుగా పెట్టుకున్నాను, చక్కగా కుర్చీలో కూర్చొని హ్యాపీగా చేసుకుంటున్నాను, చూసారా. చాలా ఈజీ ఈజీ ప్రాసెస్, జస్ట్ అంతే. ఇది ఉంది కదా, ఇదిగా ఉంటాయి, ఇది ఇది ఇలా పెట్టి ఇలా లాగేయడమే, ఏముంది, వెరీ ఈజీ, అంతే, చాలా ఈజీ, చూసారా. అలాగే అటు నుంచి కూడా సేమ్ ప్రాసెస్, అంతే, పైనుంచి లాగేయడమే, అంతే. చూసారా అల్లికి ఎంత బాగా వస్తుందో, ఒక జడ మాదిరిగా వస్తుంది, చూసారా, ఒక జడ మాదిరిగా వస్తుంది. చివరి వరకు ఇలా వేసుకొని వెళ్ళిపోవడమే. చివరిలోని చివరి ఉంది కదా, ఇదేమో ఇవన్నీ నేను ముళ్ళు వేసుకున్నాను, అవి తీసేసి కట్టేయడమే, అంతే. ఆస్త చూపిస్తాను మళ్ళీ, ఇది ఎలా వేసుకుని కూడా అర్థం అవుతుంది కదా మీకు. ఇదిగోండి సేమ్, వెరీ ఈజీ అండి. ఇగో ఇది ఉంది కదా, ఇదిలా తీసి ఇలా లోపల పెట్టి ఇలా వెళ్ళాయి, అంతే, చాలా ఈజీ. ఇలా ఫ్రేమ్ ఉంటే చాలా హ్యాపీగా అయిపోతుంది, నాలుగు వైపులు నాలుగు దండులు ఉన్నా సరిపోతుంది మనకి, అంతే. ఈజీగా ఎక్కడ కూర్చుంటే అక్కడ చేసేసుకోవచ్చు. మన చెయ్యి మనకి ఎలా చేస్తూ ఉంటే చెయ్యి బాగా తిరిగిపోతూ ఉంటుంది, మనకి అలవాటైపోతుంది.
ఇదిగోండి ఇక్కడ మనకి క్లాత్ అయిపోయింది కదా, మనం ఇంకో క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకుందాం. ఎలా అటాచ్ చేసుకోవాలో మీకు ఇంతవరకు చూపించాను కదా, చూడండి ఇలా ఉంది కదా. ఇక్కడ చిన్న రెండు వైపులా చిన్న హోల్స్ పెట్టుకోండి, అంతే ఇలా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని తీసి ఈ పైన ఉన్నది తీసేసి ఇందులోంచి లాగేయాలి, అంతే కిందకి పెట్టి లాగాలి. ఇదిగోండి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని తీసి కింద నుంచి ఇలా పెట్టండి, అంతే ఇలా లాగేయండి, అయిపోతుంది. చూసారా టైట్ అయిపోయింది, ఇది అటాచ్ చేసే విధానం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. ఇదిగోండి ఈ చివరికి అయిపోయింది, మనకి చివరి వరకు వచ్చేసింది. చూసారా ఈ చివరికి వచ్చేసింది, మళ్ళీ చివరిని మళ్ళీ ఇలా మనం తిరిగేసుకుందాం. ఇదిగోండి ఇలాగ అంతే సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇలాగ పెట్టుకుని పైనుంచి లాగేయడం. ఇలా ఫ్రేమ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది, అట్నుంచి ఇట్నుంచి కూడా మనకి ఈజీ అవుతుంది. అలా పైనుంచి లాక్కుంటూ వచ్చే ఏం అసలు ఏం ప్రాబ్లం లేదు మనకి. చూసారా ఇదిగోండి ఇది ఉంది కదా, అంతే ఇలా తోయడం ఇలా లాగేయడం, అంతే చూసారా ఈజీ. మళ్ళీ అలాగే ఇదిగోండి మనకి చివరి వరకు వచ్చేసింది మ్యాట్. ఈ చివరి నేను దీన్ని కట్టుకున్నాను కదా, ఇవి ఇప్పేసుకున్నాను. ఈ ముళ్ళు ఇదిగోండి ఈ ముళ్ళు అన్నీ ఇప్పేసాను. ఇవి మనం ఇక్కడ టైట్ చేసేటివి రెండు వేసి చొప్పున, అంతే ఇవన్నీ ఇప్పేయడమే. చివరిలో ఇంకొంచెం ఉంది, ఇది వేసేసి ఇక్కడ లాస్ట్లో ముడేయాలి ఎలా చెప్పి. ఇదిగోండి చివరి వరకే వచ్చేసింది, దీన్ని మనం ఇంకొక నాట్ వేసుకొని కట్ చేసేద్దాం. ఇదిగోండి ఈ చివరి పీస్ ఉంది కదా, ఇది సెంటర్కి కట్ చేశాను లైట్గా. ఇదిగోండి ఇలా చూసారు, ఇదిగోండి సెంటర్ కట్ చేశాను, సెంటర్ కట్ చేశాను. ఇది మనం ముడి వేసేద్దాం. ఇదిగోండి ఏదో పీసు ఇదో పీసు, ఇదిగోండి రెండు పీసులా చేశాను, సెంటర్ కట్ చేసి దీన్ని మనం ముడి వేసేద్దాం. ఇదిగోండి ముడి వేస్తాను. ఇప్పుడు మనం ఈ చివర్లు కట్ చేసేసుకుందాం. కట్ చేసేసాను, ఇవన్నీ కూడాను మనం ఇవన్నీ విప్పేసుకొని మనం జస్ట్ ఇలాగ ముళ్ళు వేసేయడం. ఇదిగోండి మనం ఇదంతా విప్పేస్తాను నేను, ఇవన్నీ ముళ్ళు వేసుకున్నాం కదా ఇవన్నీ విప్పేస్తాను. ఇంకా మనకు కావాలంటే అల్లుకోవచ్చు, లేదు ఇంకా చాలే మ్యాట్ అనుకుంటే మనం ఇక్కడ స్టాప్ చేసేయచ్చు. స్టాప్ చేసి ఇవి రెండే చొప్పున ఈ చివరిని ఉన్నాయి కదండి, ఈ రెండే చొప్పున మనం ఇదిగోండి రెండే చొప్పున ముళ్ళు వేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇలా ఇలా ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది, టైట్గా కట్టేసుకోండి టూ హ్యాండ్స్. నాకు ఒక చేతితోటి మొబైల్ ఉంది అందుకే నేను చేయలేకపోతున్నాను, మీకు చూపించలేకపోతున్నాను. ఇలాగ ఇదిగోండి రెండే చొప్పున నేను రెండు వేసి చెప్పిన ముడి వేసుకుంటున్నాను. ఇదిగోండి ముడి వేసుకున్నాను, ఇలా వేసి చివర్లు కట్ చేసేసుకోవడం నీట్గా, అంతే ఇలా మనం ముళ్ళు వేసుకుంటే ఇలా 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 ముళ్ళు వేసుకొని అన్నీ చివరి వరకు మనం వేసుకొని డబుల్ డబుల్ నాట్ వేయండి అమ్మా. ఇలా డబుల్ నాట్ వేసి చూడండి కట్టితోటి కట్ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రెండే చొప్పున పక్కపక్కన ఉన్నవే ఈ రెండే చొప్పున ఇలా ముళ్ళు వేసుకోండి.
ఇలా చివరి వరకు వేసుకెళ్ళిపోండి. ఇదిగోండి మనకి మ్యాట్ మొత్తం తయారైపోయింది, చివరి వరకు వచ్చేసింది. ఇక్కడ మనం ఇది ఇవి కనపడకుండా ఉండాలి అంటే ఒక క్లాత్ వేసి మనం కుట్టించుకోవచ్చు చివరి అడుగున. అదప్పుడు ఇవి ఈ చివరిలాగా కనిపించు ఆక్వర్డ్గా. అదే సేమ్ క్లాత్ అనుకో ప్రాబ్లం ఉండదు, ఇది వేరే వేరే క్లాత్ పెట్టాను కనుక మీకు ఇలా కనిపిస్తుంది. అదే ఈ క్లాత్ పెట్టామంటే మనకు అలా అనిపించదు. నేను ఈ చివరికి కొంచెం ఇలాగ అంచులాగా ఏదైనా వేసేస్తాను, అప్పుడు బాగుంటుంది. ఇదే సేమ్ కలర్ వేసేస్తే సరిపోతుంది. ఓకే మనకు అంతా అయిపోయింది, మొత్తం మ్యాట్ అంతా ప్రిపేర్ అయిపోయింది. చూడండి స్టార్టింగ్లో మనం ఈ ముడి వేసుకున్నాం కదా, ఇక్కడ మనం క్లాత్ కట్టుకొని అది మనం తీసేద్దాం. ఇది ఫ్రేమ్కి కట్టాం కదా, అది తీసేయడం వచ్చేసింది. ఎందుకంటే మనకి మ్యాట్ వచ్చేసినట్టే రెడీ అయిపోయింది. అదండి ఈ చివరిలో మనం ముడేసేసి తీసేయచ్చు, ఇది కట్ చేసేయడమే అంతే. ఇక్కడ కూడా మీకు ఏమైనా ఆక్వర్డ్ అనిపిస్తే ఇటువైపు ఇటువైపు మనం ఏదైనా ఒక లేస్ లాంటిది ఏదైనా వేసుకుంటే మన ఇష్టం, క్లాత్ అయినా ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. మన మ్యాట్ తయారైపోయిందండి, చూసారా బాగుందా. మనకి ఇంకేమైనా కావాలంటే ఇక్కడ మనం లేస్ ఏమైనా వేసుకోవచ్చు. ఓకే వియాస్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇది మనం ఇక్కడ లేస్ ఏమైనా మనం వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇదిగోండి మ్యాట్కి చివరి కొంచెం ఆక్వర్డ్గా ఉంది కదా, అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఈ లేస్ తీసుకుంటున్నాను, ఈ లేస్ వేసుకుంటున్నాను. నా దగ్గర లేస్ ఉంది, ఈ లేస్ తీసి చిన్న ముక్క కట్ చేసుకుని ఇవతల ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తాను. అప్పుడు మనకి మ్యాట్ కొంచెం అందంగా కనిపిస్తుంది కదా, అది ఇలాగ ఇలా ఇలా వేసేస్తాను. ఓకే మ్యాట్ ప్రిపేర్ అయిపోయిందండి, లేస్ కూడా వేసుకున్నాను నేను. నా దగ్గర లేస్ ఉంది, లేస్ కూడా వేసుకున్నాను. లేస్ వేసుకోవాలని ఏమీ లేదు, అలా వేస్ట్గా పడుంది కదా అని వేశాను. ఎలా ఉంది, బాగుందా. ఓకే వ్యాస్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. బాయ్ వ్యాస్, బాయ్.